జరగబోయే దాని గురించి ఆలోచించకుండా జరిగిందే తలుచుకుని బాధపడి మదన పడటంలో అర్థం లేదు అభిసర్. జరిగిన దాన్ని మార్చలేనప్పుడు జరగాల్సిన దాన్ని మనం మార్చాలి. సో ఇక నుంచి మన మధ్యలో నో రిగ్రెట్స్. కానీ నేను నిన్ను చాలాసార్లు హర్ట్ చేశాను కదా. కానీ నేనెప్పుడూ హర్ట్ అవ్వలేదు కదా. కానీ నేను నిన్ను కోపగించుకున్నాను కదా. ఆ కోపాన్ని నేను మర్చిపోయాను కదా. నేను మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోలేకపోవడం మీ వీక్నెస్సా? మర్చిపోవడం నీ స్ట్రెంత్? ఏమో. కానీ నేను నిన్ను కారణం లేకుండానే ద్వేషించాను కదా. కారణం లేకుండా ఎవ్వరూ ఎవరిని ద్వేషించరు అభిసర్. ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఏంటి స్వర, నాకు అర్థం కాలేదు. ఇంకా నయం, అసలు అందులో అర్థమే లేదని లేదు. అవును, చాలాసార్లు నీ మాటలకి అర్థం పార్థం ఉండదు. మీ చేతలకి కూడా. అంటే? ఏమో, మీకే తెలియాలి. నువ్వు నాకు అర్థం కావు. కానీ మీరు నాకు అర్థమవుతారు. ఏమర్థమయ్యాను? ఏం తెలుసు నా గురించి? చాలా విషయాలు తెలుసు. అదే, ఏం తెలుసు అని? మీది చిన్నపిల్లల మనస్తత్వం. ప్రతి చిన్నదానికి అలుగుతారు. కోపం ఎక్కువ, జగముండి, పంతం, పట్టింపులు కూడా చాలానే ఉన్నాయనుకోండి, కానీ నమ్మిన దానికోసం, నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. ముఖ్యంగా మీ ఫ్యామిలీ కోసం. కరెక్ట్గా చెప్పానా? నీ గురించి కూడా నాకు చాలా విషయాలు తెలిసాయి. అవునా? ఏంటది, చెప్పండి చెప్పండి. పొట్టి వాగుడుకాయవి, అల్లరెక్కువ, పరిస్థితులు ఎలాంటివైనా వాటిని నీకు అనుగుణంగా మార్చుకుని నువ్వనుకున్నది సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తావు. కరెక్ట్గా చెప్పానా? కరెక్ట్గా చెప్పేశారు సార్. ఫ్రెండ్స్ అమ్మయ్యా, మొత్తానికి అభిసర్లో రిగ్రెట్ని పోగొట్టగలిగాను. ఇక్కడ ఝాన్సీ మేడంకి సంబంధించిన ఆధారాలు సేకరించాలి.